గతేడాది అక్టోబర్ నవంబర్ మాసాలలో కురిసిన భారీ వర్షాల వల్ల అనేక జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందంతో పాటు అమాత్యులు పర్యటించారు. త్వరగా నష్టపరిహారం అందేలా చూస్తామని హామీలు గుప్పించారు. వరదలు వచ్చి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మంత్రుల వాగ్దానాలు అమలు కాలేదు. రూపాయి పరిహారం బాధిత రైతులకు అందలేదు. నల్గొండ జిల్లాలో వాస్తవం కంటే తక్కువ పంట నష్టం నివేదికలు రూపొందించిన అధికారులు అర్హులకు మొండి చేయి చూపారు. రాజకీయ నేతల అస్మాదీయుల పేర్లను జాబితాలో చేర్చి బాధిత రైతుల పొట్ట కొట్టారు. పాలకుల మాటలకు చేతలకు అసలు పొంతన ఉండదు. ఆర్భటంగా హామీలు గుప్పించడమే తప్ప అమలు గురించి అసలు పట్టించుకోరనేందుకు రెవెన్యూ మంత్రి ప్రకటనే నిదర్శనం. గత నవంబర్ 27న భారీ వర్షాలతో దెబ్బతిన్న నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో మంత్రి జానరెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సందర్భంగా పంట నష్టపరిహారం చెల్లింపు గురించి వారు చెప్పిన మాటలివి. గత 5 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల 8 లక్షల ఎకరాలు పంట నీట మునిగిపోయింది. వీటన్నిటినీ వర్షాలు తగ్గగానే ఆ నష్టాన్ని పూర్తి లెక్కలు సేకరిస్తారు. యాక్చువల్గా నష్టపోయిన ప్రతి రైతు కూడా జాబితాలు తయారు చేసి వాళ్లకు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. వీలైనంత త్వరగా సాయం అందిస్తామన్న మంత్రివర్యులు ప్రకటన చేసి 2 నెలలు గడిచింది. అయితే పరిహారం అందిందా లేదా అన్న అంశంపై రైతులేమి చెప్తున్నారు వినండి. చూసిపోయారు కానీ ఇంతవరకు ఎవరు ఏ అధికారులైనా ఏ రాజకీయ నాయకులైనా దీన్ని ఇంతవరకు ఏం పట్టించుకోలేదు. ఎక్కడ ఈ రోడ్డు అమ్మటి గుంతలు ఎక్కడెక్కడనే ఉన్నాయి. ఇసుక మెట్టేసి పెట్టుబడికి డబ్బులు లేక ఇంతవరకు నష్టపరిహారం రాక నిత్యం వదిలేసినాం. గ్రామ పంచాయతీ పోతే మా పేరు గిట్టని రాసుకురు, నష్టపరిహారం కట్టిస్తున్నారు రాసుకురు. మాకు ఎకరానికి ఎట్లేదన్నా 20-25 వేలు ఖర్చు వచ్చింది. అల్లా మీరు రూపాయి తీసుకున్న పాపన పోలేదు, మాకు అటు నష్టపరిహారం రాలేదు. ప్రెస్ మీట్ సందర్భంగా రెవెన్యూ మంత్రి మరో రాజీ లేని ఆదేశాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైతే వాస్తవంగా భూమి సాగు చేశారో వారికే పరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. ఇంకా ఏం మాట్లాడారంటే, మరో స్పష్టంగా రాజీ లేని ఒక ఆదేశాన్ని ఇచ్చి ఉన్నాం. ఎవరైతే సాగు చేసినారో వారికే వెళ్ళాలి నష్టపరిహారం. భూ యజమానే సాగు చేసి ఉంటే అతను వెళ్తుంది, లేదా కౌలు రైతు చేసి ఉంటే కౌలు రైతుకే ఈ డబ్బు వెళ్ళాలి. ఇందులో రాజీ లేదు. బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయించి వీళ్ళందరికీ ఆన్లైన్ లోనే డబ్బులు పంపించేటువంటి ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది. వాస్తవ లబ్ధిదారుల గుర్తింపులోనూ మంత్రివర్యుల మాట చెల్లలేదు. నిజంగా పంట నష్టపోయిన బడుగు రైతులను కాదని, రాజకీయ పలుకుబడి కలిగిన అనర్హులు, అసలు సాగు చేయని వారి పేర్లను జాబితాలో చేర్చారు. వచ్చింది కొట్టుకపోయినా గానీ రాయలేదు సార్, వచ్చిర్రు చూసుకుని పోయిర్రు, ఉన్నా గానీ లేదని కొచ్చేస్తురు. తెలియలేని వాళ్ళు నడబెట్టి తెలివిన వాళ్ళు రాసుకుంటారా? నష్టపరిహారం కింద మేము రాపించినాం. రాపిస్తే మా పత్తి చూసి నష్టపరిహారం ఇవ్వక మీకు బత్తాయి తోట మంచిగానే ఉందనేది రాంగ్ పెట్టి కొట్టేసారు సార్ మాది. అది దాంట్లో అది కూడా అదే క్లియర్గా రాసిర్రు, మీకు బత్తాయి పంటకు నష్టం జరగలేదు అని రాసిర్రు. మేము దరఖాస్తు పెట్టుకోవడం మాత్రం పత్తి కానీ పెట్టుకున్నాం, దాంట్లో రూపాయి రాలేదు సార్ పత్తి. ఎలా అధికార పార్టీ ఉన్న వాళ్ళకు, భార్యలకు, కొడుకులకు, కోడళ్లకు, చచ్చిపోయిన వాళ్ళకు, వాళ్ళ అధికారం ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. వేరే వాళ్ళకి మాత్రం భార్యకి ఇచ్చినామనే భర్త కొట్టేస్తున్నారు, భర్తకి ఇస్తేనేమో భార్య కొట్టేస్తున్నారు, తండ్రికి ఇస్తేనేమో కొడుకు కొట్టేస్తున్నారు. అసలే ప్రాథమిక పంట నష్టం అంచనాలతో సంబంధం లేకుండా రూపొందించిన నివేదికలతో కుంగిపోయిన రైతుల్ని జాబితాలో పేర్లు చేర్చకపోవడం నిర్ఘాంతపరిచింది. నల్గొండ జిల్లాలో సుమారు 2 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు ఆ తర్వాత ఆ మొత్తాన్ని 54,000 హెక్టార్లకు కుదించారు. వరదలు, ముంపు ప్రభావంతో ఇసుక మేటలు వేసి దారుణంగా నష్టపోయిన రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మేము మాకు అప్పులోళ్ళు బీక్తురు, బ్యాంకులు అప్పు, బ్యాంకులేముంది, అందరు వచ్చి చూసారు, పటవారు వచ్చిండి, అందరు వచ్చి చూసారు, రాసుకురు, ఏం లేవు ఇంతవరకు. బావి మొత్తం పూడిపోయింది, తీపిస్తూ మెట్ట తీపిస్తాం, మేము బావి తీపిస్తామని అన్ని అధికారులు అందరూ హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు ఎవరు ఏం చేయలేదు. నీలం తుఫానుకు సంబంధించి ప్రభుత్వ పరిహారం విడుదల చేసిన 2 నెలల తర్వాత ఇప్పుడు రైతులకు పంపిణీ చేస్తుంటే ఇక అక్టోబర్ వరదల పరిహారం ఎప్పుడు ఇస్తారో అంతుబట్టకుండా ఉంది. నీలం సైక్లోన్ 2012లో 1,05,000 రూపాయలు మనకి 36 మంది రైతులకు రావాల్సి ఉన్నది. రాబోయే వారం 10 రోజుల్లో రైతు సోదరులందరికీ కూడా ఈ అమౌంట్ వారి యొక్క ఖాతాల్లో నేరుగా పడటం జరుగుతుంది. అదేవిధంగా మనకి అక్టోబర్లో జరిగినటువంటి భారీ వర్షాలు వల్ల కొన్ని లబ్ధిదారుల ఎంపికలో కానీ మరి పొరపాట్లు జరిగినట్టుగా పేపర్లో వచ్చిండటం జరిగింది. ఎవరైతే అర్హులుగా లేనివారు జాబితాలో వచ్చారో వారందరిది కూడా ఈ అమౌంట్ శాంక్షన్ అయిన తరువాత వారికి సంబంధించిన అమౌంట్ ఆపటం జరుగుతుంది.
పంట నష్టపరిహారం చెల్లింపు ప్రహసనంగా మారడం ఒక నల్గొండ జిల్లాకే పరిమితం కాలేదు. విపత్తుల విధ్వంసానికి బతుకు ఛిద్రమైన రైతులందరి దుస్థితి ఇంతే. రైతు సర్కారని చెప్పుకునే పాలకుల పనితీరుకు సశాక్షంగా నిలిచే ఇలాంటి ఉదంతాలు ఎన్నెన్నో.